జేఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ముందుగా వార్తల్లోని వివరాలు. పల్లె ప్రగతి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం మరియు హరితహారం నిర్వహణకై జనగామ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో తెలంగాణ రాష్ట పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీ కూడా ప్రభుత్వం నుండి విడుదల చేసిన నిధులతో మనము ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టర్, ఈ 3 అడిషనల్ గా ట్రైలర్ ట్యాంకర్ కొనాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా కొందరు సర్పంచెస్ మాది చిన్న హెచ్పీ 20 HP 24 HP అనేది చాలా చిన్నగా ఉంటుంది, పెద్ద తీసుకుంటాం అన్నమాట. గ్రామ పంచాయతీలు కొన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ జిల్లా పక్షాన ప్రజల పక్షాన చప్పటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎంపీపీ స్థాయి నుంచి అనేక హోదాల్లో ప్రజలు సేవ చేస్తూ చీఫ్ విప్ స్థాయిలో సేవ చేస్తూ మరి మన జిల్లా కూర్చున్న ప్రభుత్వ వెంకటేశ్వర గారికి తెలుసుకున్నప్పుడు ఒక గ్రామాన్ని నిలిపితే అసలు గ్రామాలు కలిపి అవుతారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో సర్పంచ్ నెలకొడుతూ కార్యమూపులు చేస్తూ అధికారులు అందరూ పనిచేసే తీరు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరినీ అభినందించు. గ్రామ పంచాయతీ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కండిషనల్ మంచిదే కదా. అధిష్టానం ఇప్పుడే మా రాజని చెప్పిండు ఇక్కడికే ముందు హాస్పిటల్కి వెళ్ళే పెద్ద కావా ఒక 4 ఎకరాలు పూర్తి అయితే మా కలెక్టర్ దాన్ని శ్రద్ధ పెట్టిండు. పూర్తి అయితే ఆ కాలం బయటికి వెళ్తే కార్యక్రమం వచ్చిన మనం వాహనాన్ని చూస్తున్నాం. ఎటువంటి చిత్రకరణ లేకుండా బ్యూటిఫుల్ గా చెట్లు పెంచుకుంటా గ్రామాలు బాగు చేసుకుంటాం. వరాలపడి తిరుగుతాడు మా యాదవ ప్రజలకు వరాలపడి తిరుగుతాడు. రాత్రి టైంలో కూర్చొని రాజకీయాలు మొత్తం కూడా టౌన్ మొత్తము తెల్లారగట్టలు తిరుగుతాడు. సో ఆ రకంగా జనగాం జిల్లా ఏర్పడిన తర్వాత మరి ప్రధాన మంచి గుర్తింపు తెలుసుకొని రైతుల పాలుగా మరి అక్కడ కేసీఆర్ గారు వరాలు ఇస్తే ఆ వరాలను పెంచే కార్యక్రమంలో మన యాదవ్ ఉన్నాడు. వారికి మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎంపీలకు డిప్యూటీసులకు ప్రభుత్వ అధికారులకి సర్పంచులకు ఎంపీటీసులకు రైతు కోఆర్డినేటర్ మా రన్నారెడ్డి గారికి అట్లాగే మండలాల రైతు కోఆర్డినేటర్లకి మహిళా రైతులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ పొట్టుదాకా లైట్ జరిగే కార్యక్రమాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో 3 అంశాలతో ముందుకు వెళ్ళాం. అన్నిటికంటే ముఖ్యమైన అంశం పరిశుభ్రత, గ్రామాలను పరిశుభ్రం చేసుకోవడం. మన గాంధీ గారు కలుగుతున్నప్పుడు గ్రామ స్వరాజ్యం, నిజమైన గ్రామ స్వరాజ్యం ఎక్కడ గ్రామాలలో శుభ్రత అంత్యవ్యాధులు లేకుండా అదేవిధంగా మరి ఊరంతా మరి ఒక డెఫికేషన్ ఫ్రీ గ్రామంగా అవిద్యకు దూరం ఉండే గ్రామంగా అసంఖ్యక శక్తులు జరగని గ్రామంగా మన మంత్రి గారు దయాకర్ రావు గారు అనేక వర్గాలు జిల్లాలు కలిగి తెలియ రాష్ట్రంలో కూడా మరి నిజంగా గొప్ప కమిట్మెంట్ తోటి మరి వారి శాఖను అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా ముందుకు వస్తుందని చెప్పేసి గ్రామీణ అభివృద్ధి చూస్తే దేశానికి గ్రామాలు పట్టుకోమాలి కదా. ఆ పట్టుకోమని గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందది. ఇంకా కావాలి, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నా కూడా
మన అందరం కూడా ఒకసారి ఈ గంగా జిల్లా చూసుకునే ప్రవర్తించుకోవాలి. శాసనంలో వచ్చిన కానించి ఈ ప్రాంతంలో కూడా ఎడారి నీళ్ళు లేదా తాగేందుకు నీళ్ళు లేదా ఎక్కడైనా అక్కడ భూమి దొరుకుతుందంటే గంగా జిల్లాలో 5,000 ఎకరాలు దొరుకుతుందని నాకు చెప్పేవారు. 5,000 ఎకరాలు దొరుకుతుంది రాష్ట్రంలో అతి తక్కువ రేట్ ఎక్కడ అంటే గంగా జిల్లా. అతి రేట్ ఎక్కువ ఎక్కువ అంటే గంగా జిల్లా గొప్పతనం సందర్భంలో అది వచ్చి 8,000 కావాలంటే అది ఇప్పిస్తాం. ముఖ్యమంత్రి గారితో చెప్పి కేసీఆర్తో చెప్పి ఇప్పిస్తాం. నువ్వు పనులు మనతో చేస్తున్నా చెప్పలేదు. ఈ ప్రచారం తీసుకుని చేసే కార్యక్రమం గ్రామాలు బాగుంది కదా. మరి ఏం చేసేస్తే సాగునీరు తెచ్చాం, సాగునీరు తెచ్చుకున్నాం, రైతులతో కొంత సాయం చేశాం, ముసలితో కొంత సాయం చేశాం. ఈరోజు ఫస్ట్ ఇంకా ఈ ప్రభుత్వం 2వసారి ఏర్పడిన తర్వాత గ్రామాలను బాగుండాలని సాధిస్తుంది. ఈ సత్రంలో రాజే గారు చెప్పారు, ఈ సత్రం చెప్పినేలా ఈ డాక్టర్ ఉన్నాం, ఈ సత్రం చెప్పినేలా ఊరు బాగుపడదని చరిత్రలను సృష్టి ఇంకోవాలి. ఈ మనవరాలు మనవరాలు కూడా చెప్పుకోవాలి. మా అమ్మమ్మ ఉన్నప్పుడు, మా నాయనమ్మ ఉన్నప్పుడు, మా తాత ఉన్నప్పుడు ఈ ఊరు బాగు చేసిందట అనేది చెప్పుకునే పట్టి తయారు. ఇలా డాక్టర్లను కూడా చాలా మంది కొంతమంది తెలుసుకునే విమర్శిస్తారు. ఇలా నిన్న ఏదో పేపర్లో చూసినా ఈ డాక్టర్లను మాకు బరువు తీసుకో ఎవరు తీసుకున్నాం. ఇంతకుముందు కరెక్టర్గా ప్లాన్ చెప్తారు, ఆ డాక్టర్కు ట్రయలర్ ఉండవచ్చు. ట్రయలర్లా ఒకటి పరిచర్త పరిచయం చేసుకుంటే 2 డబ్బా తయారు చేసుకోవచ్చు. ఊరు బయటకి వెళ్తే మళ్ళా కాలువలో వస్తారు. అది ఏం చేయాలి మనం? డంపింగ్ యార్డ్ చేసుకున్నాం, డబ్బులు చేసుకున్నాం సాక్షి. నేను ఒకటే డంపింగ్ యార్డ్ చాలా అవసరం. 25,000 రూపాయలే ఉండే డంపింగ్ యార్డ్ మన ముఖ్యమంత్రి గారు సపోర్ట్ అంటే 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కూడా మంజూరు చేయడం డంపింగ్ యార్డ్. మీరు తప్పు వేసుకో, నేను అందరినీ ప్రే చేస్తున్నాను, మీ గ్రామాన్ని మీరు బాగు చేసుకోండి. గ్రామంలో చెత్త లేకుండా చూసుకోండి, స్ట్రిక్ట్ పెట్టుకోండి పాలసీ. మొదలు దగ్గర ఉంటే 500 ఫైన్, మొదలు నీ దగ్గర కూడా సర్పంచ్ దగ్గర కూడా ఫస్ట్ 500 ఫైన్. వాళ్ళకి అక్కడ ఉన్నది దేవుడు. జనగామ జిల్లా కేంద్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సంకల్ప ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులకు, మన జిల్లా నాయకులకు గాంధీ సంకల్పం
योजना उन्होंने निकाली, हर घर में रोशनी पहुंचाने का लक्ष्य दिया, हर घर में स्वच्छ पानी पहुंचाने का लक्ष्य सरकार को दिया, किसानों की आमदनी दुगुनी करने का लक्ष्य दिया। ये सारे कार्यक्रम गरीबी उन्मूलन करने के लिए मोदी जी चला रहे हैं। गांधी जी के सिद्धांत और विचार नई पीढ़ी को अपने प्रेरणा स्रोत बने, इसी जागरण हेतु ये पदयात्रा का आयोजन पूरे देश में चल रहा है। मैं दोनों हमारे जिला के अध्यक्षों को, उनकी पूरी टीम को तहे दिल से धन्यवाद देता हूं कि आपने कड़ी धूप में पसीना बहाते हुए पदयात्रा निकाली है। उनका असर जनता पे अवश्य रहेगा। बहुत बहुत बधाई, धन्यवाद। भारत माता की जय। వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.